ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ పొందండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే థంబ్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి. రవ్వ దోశ చేయు విధానము. మినప్పప్పు 4 గంటలు నానబెట్టుకోండి. అలా నానబెట్టిన మినప్పప్పుని మిక్సీలో వేసుకోండి. మినప్పప్పు మెత్తగా మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక గ్లాసు మినప్పప్పుకి 4 గ్లాసులు బొంబాయి రవ్వ కలుపుకోండి. అలా మినప్పప్పులో రవ్వ కలుపుకున్న తర్వాత మినిమం 1-5 గంటలు ఆ పిండిని నాననివ్వండి. లేకపోతే 1 నైట్ మొత్తం నాననిచ్చిన తర్వాత ఉప్పు, జీలకర్ర వేసుకోండి. అలా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత దోశ పిండికి ఎలా కలుపుకుంటామో మనం అలా పదార్థం పలుసగా వచ్చేదాకా రవ్వతో కలిపిన పిండిని కూడా కలుపుకొని దోశలా వేసుకోండి. అంతే, రుచికరమైన రవ్వ దోశ రెడీ.